హలో ఏబిపి, 2024 ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన శ్రేణులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఫస్ట్ లిస్ట్కి ముహూర్తం ఖరారైంది. మరి కాసేపట్లోనే మొదటి జాబితా బయటికి రాబోతుంది. దీనికి సంబంధించిన అన్ని కసరత్తులు పూర్తయ్యాయి. ఇప్పటికే లోకేష్ చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరి దగ్గరే ఉన్నారు. సో మరి కాసేపట్లోనే వాళ్ళు కలవబోతున్నారు, ఒక అఫీషియల్ లిస్ట్ని ప్రకటించబోతున్నారు. ఇప్పటికే విమర్శలు చాలా ఎక్కువగా వస్తున్నాయి ఆ పార్టీల నేతల నుంచి. అటువైపున వైసీపీ దూసుకుపోతుంది, వాళ్ళ లిస్ట్ బయటికి ఇప్పటికే జాబితాల వారీగా అయితే బయటపెట్టింది. వాళ్ళు వాళ్ళ ప్రచారంలో మునిగిపోయారు అభ్యర్థులు. ఇంకా టీడీపీ జనసేన మాత్రం బీజేపీతో పొత్తు ఎప్పుడని ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేస్తుంది. ఇప్పటికీ ప్రచారం చేసుకోవాల్సిన సమయం అంతా వృధా అవుతుందంటూ ఆ పార్టీలకు సంబంధించిన నేతలు అయితే విచారం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున ఆ పార్టీల అధినేతలు మోడీ అమిత్ షాల వాళ్ళ అనుమతి కోసం చూస్తున్నారు ఈ పొత్తుకు సంబంధించి. అయితే ఇంకా కాలం మించిపోతుండటంతో ముందుగా కొన్ని అంటే పోటీ ఉండదు అక్కడ పొత్తుల్లో భాగంగా, అక్కడ వేరే కాంపిటీషన్ రాదని భావించిన చోట్ల అభ్యర్థులను ఖరారు చేస్తూ ఒక లిస్ట్ అయితే ఇవ్వడం మంచిదని భావించారు. ఆ నేపథ్యంలోనే ఫస్ట్ లిస్ట్ అయితే బయటకు రాబోతుంది. అయితే ముందుగా మనకున్న సమాచారం ప్రకారం వచ్చిన ఒక అన్అఫిషియల్ లిస్ట్ అనే చెప్పాలి దీన్ని. కాకపోతే మ్యాక్సిమం ఏ పేర్లు మొదటి జాబితాలో కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఆ పేర్లు అయితే మనం చూద్దాం. ఫస్ట్గా ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే అనకాపల్లి వచ్చి పీలా గోవింద సత్యనారాయణ, అలాగే మాడుగులకు సంబంధించి పైలా ప్రసాద్, నర్సీపట్నం నుంచి చింతకాల అయ్యన్పాత్రుడు, అది ఆయన సీట్, అది కన్ఫర్మ్గా అందరికీ తెలిసిందే. పాయకరావుపేట నుంచి మళ్ళీ వంగల్పూడి అనిత కిస్తున్నారా. లాస్ట్ ఎలక్షన్లో కొవ్వూరు నియోజకవర్గానికి మార్చారు, అక్కడ జవహర్నేమో తిరువురుకు పంపించారు. రెండు చోట్ల కూడా ఓటమి ఎదురైంది. సో ఆ ప్రయోగం ఫలించకపోవడంతో మళ్ళీ వంగలపూడి అనితని పాయకరావుపేటకి పంపిస్తున్నారు. అరకు వ్యాలీకి సంబంధించి దన్ను ద్వారా ఆల్రెడీ అక్కడ ప్రకటించేశారు మన పర్యటనలో భాగంగా, దన్ను ద్వారా అక్కడ సీట్ ఇస్తున్నారు. కురుపం వచ్చి తోయక జగదీశ్వరి, పార్వతీపురానికి సంబంధించినంత వరకు బొన్నెల విజయ చంద్ర, అలాగే సాలూరి వరకు సంజయరాణి, అది మహిళ కేటాయించారు అక్కడ గుమ్మడి సంజయరాణికి. అలాగే ఆమదాల వలసకి కోన రవికుమార్, ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. అలాగే ఇచ్చాపురానికి వచ్చి అశోక్ బేదాలానికి అది సీట్ అయితే కేటాయించారు. టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, అది వాళ్ళ సీట్. అది గాజువాకి వచ్చి పైలా శ్రీనివాసరావు. ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ అదే, ఎందుకంటే ఆయన అక్కడ విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది ఆయనకి. సో పైలా శ్రీనివాసరావుకి ఆ సీటే కేటాయించారు. అలాగే విశాఖపట్నం ఈస్ట్ వచ్చి వెలగపూడి రామకృష్ణబాబుకి అక్కడ అంటే ఆయన కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నారు ఆ విశాఖ ప్రాంతంలో, ఒక బలమైన నేత ఆయన. సో ఆయనకి అది సీట్ ఇచ్చారు. విశాఖపట్నం వెస్ట్ వచ్చి గణబాబు, బొబ్బిలి వచ్చి బేబీనాయన, అక్కడ రాజవంశానికి సంబంధించిన వ్యక్తి బేబీనాయన రంగారావు గారు, ఆయనకి సీట్ ఇచ్చారు. అలాగే గజపతి నగరం వచ్చి కొండపల్లి శ్రీనివాస్కి, రాజాం వచ్చి కొండ్రు మురళీమోహన్, మాజీ మంత్రి, గతంలో కాంగ్రెస్ ఉండేవారు, తర్వాత టీడీపీలోకి వచ్చారు, అది ఆయనకి బాగా పట్టున్నటువంటి ప్లేస్ అది. అలాగే కొత్తపేట వచ్చి బండారు సత్యానందరావు, ఈయన గతంలో ప్రజారాజ్యంలో ఉండేవారు, అప్పుడు మిగతా చోట్ల ఓటం పాలైన ప్రజారాజ్యం గెలుచుకున్న సీట్ అది. ఆయనకి అక్కడ చాలా మంచి అంటే ప్రజల్లో పెద్ద జనాదరణ ఆయనకు ఉంది అక్కడ. తర్వాత మండపేట వచ్చి జోగేశ్వరరావు, అది కొంచెం ఇంట్రెస్టింగ్ పేరు అయినా చెప్పాలి, ఎందుకంటే అక్కడ ఇంకొంచెం పొత్తుల మీద కాస్త రెండు పార్టీల మధ్య అంటే టీడీపీ జనసేన మధ్య ఒక విధమైనటువంటి సంగీత ఉంది, అయినప్పటికీ కూడా పేరు అయితే బయటకు వచ్చింది వేగుల జోగేశ్వరరావుకి. ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, పి గన్నవరం రాజేష్ మహాసేన, ఒక విధంగా చెప్పాలంటే పార్టీ అపోజిషన్లో ఉన్న ఈ టైంలో సోషల్ మీడియా పరంగా పెద్ద వినుదనగా నిలిచాడు ఆయన. దళిత సామాజిక వర్గానికి సంబంధించి రాజేష్ మహాసేనకి పి గన్నవరం సీట్ని అయితే కన్ఫర్మ్ చేశారు. చింతలపూడి సొంగ రోషన్, ఇది కూడా అనౌన్స్ చేసిన పేరే. దెందులూరు ఎవరుంటారు, ఇంకా ఆవేశ చింతనేని ప్రభాకర్. ఏలూరు బడేటి అచ్చంటి అలియాస్ బడేటి రాధాకృష్ణ, జగ్గంపేట జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం నిమ్మకాయల చంద్రాజప్ప, తుని యనమల దివ్య, అక్కడ చాలా పేర్లు చర్చకొచ్చే చివరికి దివ్యకి అది కన్ఫర్మ్ అవుతుంది. ఆచంట అప్పితాన సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, తణుకు
రాధాకృష్ణ అక్కడ ఆయనకి లాస్ట్ టైం చాలా పెద్ద ఆయన ఇంత ముందు కూడా అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన ఆయనకి ఒక ఇమేజ్ అయితే బాగుంది. ఈసారి ఆయనకి సీటు కన్ఫర్మ్ అయింది మళ్ళీ ఆర్మల్ రాధాకృష్ణకి. ఉండి మంతెన రామరాజు, అనపర్తి అనపర్తి వచ్చి రామకృష్ణారెడ్డి, నల్మల రామకృష్ణారెడ్డి, రాజమండ్రి సిటీ వచ్చి ఆదిరెడ్డి భవానీ, వైఫ్ ఆఫ్ ఆదిరెడ్డి శ్రీనివాస్. ఒక విధంగా చెప్పాలంటే కింజర ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి. అలాగే రాజమండ్రి రూరల్, ఇది కొంచెం చాలా చర్చలు జరిగిన తర్వాత గోరంట్ల బుచ్చి చౌదరికి అది సీటు కట్టబడుతున్నట్టు తెలుస్తుంది. జనసేన నుంచి అప్లికేషన్ ఉంది అక్కడ కందులు దుర్గేష్కి, అయితే ఇప్పుడున్న సమాచారం మేరకు గోరంట్ల బుచ్చి చౌదరికి ఆ సీటు కన్ఫర్మ్ అవుతుంది రాజమండ్రి రూరల్. అద్దంకి వచ్చి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల బాపట్ల వచ్చి నరేంద్ర వర్మకి, అది విఘ్నేశ్వర నరేంద్ర వర్మకి ఆ సీట్ అది కన్ఫర్మ్ అవుతుంది. పర్చూర్ వచ్చి సాంబశివరావు, ఏలూరు సాంబశివరావుకి అది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆయన ప్రస్తుతం అక్కడ లోకల్ లీడర్షిప్తో, అంటే గవర్నమెంట్ పరంగా ఇబ్బందులు ఉన్నాయని ఆయన పది పది ఆరోపణలు చేస్తున్నారు. ఆయనకి ఆ సీటు కన్ఫర్మ్ అయింది. తర్వాత వచ్చి రేపల్లె, రేపల్లె అనగానే సత్యప్రసాద్. వేమూరు వచ్చి నక్క ఆనందబాబు, మంగళగిరి నారా లోకేష్కి మళ్ళీ కన్ఫర్మ్ అది, ఆయన ఇప్పుడు అక్కడే పోటీ చేస్తున్నారు, లాస్ట్ టైం పోటీ చేశారు, ఈసారి ఎట్టి పరిస్థితులు అక్కడే గెలుస్తారని చెప్తున్నారు, నమ్మకంగా ఉన్నారు. పొన్నూరు వచ్చి నరేంద్ర, దూల్పాల్ నరేంద్ర, అది ఆయన ఫ్యామిలీకి సంబంధించిన సీట్ అది. అలాగే ప్రతిపాడు వచ్చి రామాంజనేయులు, అక్కడ సీట్ అయితే కన్ఫర్మ్ అయింది. తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్, తాడికొండ అది కూడా ఎక్స్పెక్ట్ చేసింది. గుడివాడ వెనుగండ్ల రాము, అక్కడ గట్టి పోటీ ఇస్తున్నారు, అక్కడ ఒక కొడాల నానికి బలంగానే ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు, ఆయనకి ఆ సీట్ అయితే కన్ఫర్మ్ అయింది. అది ఆల్రెడీ చంద్రబాబు కూడా మొన్న అక్కడికి వెళ్ళినప్పుడే రాకదలరా సభలోనే ప్రకటించారు. తర్వాత వచ్చి మచిలీపట్నం, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, అది ఆయన సీట్ అది. తర్వాత వచ్చి కాగిత కృష్ణప్రసాద్కి సీట్ అయితే ఇస్తున్నారు. అలాగే చిలకలూరిపేటకి ప్రత్తిపాటి పుల్లారావు, గురజాల వచ్చి ఎర్రపతినేని శ్రీనివాసరావు, మాచర్ల బ్రహ్మానందరెడ్డికి అక్కడ సీట్ అయితే ఇస్తున్నారు. సత్తెనపల్లి వచ్చి కన్నా లక్ష్మీనారాయణకి, వినుకొండ వచ్చి గంగుల వెంకట సీతారామ రామాంజనేయులకి అది, జగ్గైపేట శ్రీరామ్ తాతయ్య అంటారు అక్కడ, శ్రీరామ్ రాజగోపాల్ అసలు పేరు ఆయనది, నందిగామ తంగిరాజు సౌమ్య, ఆల్రెడీ అక్కడ ఆమెకి పట్టున్న సీట్ అది, ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే కూడా అక్కడ. తిరువూరు వచ్చి కొలికెప్పుడు శ్రీనివాస్కి ఇస్తున్నారు, జవహర్కి సీట్ అనుకున్నారు అక్కడ లేకుండా పోయింది, మరి కొవ్వూరులోనే ఇస్తారలేదు చూడాలి. కొలికపూడి ఇటీవల పార్టీలో చేరారు, ఆయనకి ఆ సీట్ని అయితే ఇస్తున్నారు. అమరావతి రైతు ఉద్యమంలో చాలా బలంగా పోరాడిన వ్యక్తి. విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు, అది వాళ్ళ సీటే. విజయవాడ ఈస్ట్ వచ్చి గద్దె రామ్మోహన్, అదే ఆ సీట్ తందనే చెప్తున్నారు, ఆయన కోసమే పెనవలూరిని అన్ని సంబంధించినటువంటి ముందు అక్కడ సీట్ ఇస్తారని ప్రచారం జరిగింది పార్థసారథికి. అయితే ప్రస్తుతం ఆయన నూజూరు పంపించిన నేపథ్యంలో ఇక్కడ గద్దె రామ్మోహన్కి విజయవాడ ఈస్ట్ని కన్ఫర్మ్ చేశారు. ఒక దశలో పార్థసారథి పేరు అక్కడ వచ్చింది, బట్ ఆయనకి దక్కలేదు, అది గద్దె రామ్మోహన్కి వెళ్ళింది. చిత్తూరు వచ్చి బురజాల జగన్మోహన్, అలాగే గంగాధర నెల్లూరుకు వచ్చి బిఎన్ థామస్, కుప్పం ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు, నగరి భానుప్రకాష్, గాలి భానుప్రకాష్, గాలి ఫ్యామిలీ ముద్దుకృష్ణ నాయుడికి సంబంధించినటువంటి ఆ ఫ్యామిలీ. పలమనేరు వచ్చి ఎన్ అమర్నాథ్ రెడ్డి, అలాగే పూతలపట్టు డాక్టర్ కలికిరి మురళీమోహన్, కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ వచ్చి నారాయణ పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ వచ్చి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీలో చేరారు ఆయన, ఉదయగిరి కాకర్ల సురేష్, కనిగిరి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కొండపి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు, ఎర్రగొండపాలెం గూడూరి ఎరిక్షన్ బాబు, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి బ్రదర్, రాయచోటి వచ్చి రామ్ప్రసాద్ రెడ్డి, గూడూరు పాసిం సునీల్ కుమార్, సూళ్లూరుపేట శ్రీపతి బాబు, గుంతకల్ గుమ్మనూరు జయరాం, కళ్యాణదుర్గం అమిలినేని సురేంద్రబాబు, తాడిపత్రి వచ్చి జేసీకి ఫ్యామిలీకి సంబంధించి జేసీ అస్మిత్ రెడ్డికి ఇస్తున్నారు అక్కడ, ఉరవకొండ పయ్యావుల కేశవ్, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ. ఒకనొక దశలో నందమూరి బాలకృష్ణ గుడివాడకు తరలించి హిందూపూర్లో
ఆర్ ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తారు ఒకరిని అంటూ ఒక చర్చ వచ్చింది. బట్ అది అవాస్తవమే, ఇందుకు పోటీ నందమూరి బాలకృష్ణకే మళ్ళీ కన్ఫర్మ్ అయింది. కదిరి వెంకట ప్రసాద్, కె వెంకట ప్రసాద్కి అది సీడ్ దక్కింది. కందికొండ వెంకట ప్రసాద్కి, పెనుకొండ సవితమ్మ, జమ్మలమడుగు భూపేష్ రెడ్డి, కడప మాధవిరెడ్డి, మైదుకూరు పోత సుధాకర్ యాదవ్, పులివెందుల బీటెక్ రవీంద్రారెడ్డి అలియాస్ బీటెక్ రవి, కొడుమూరు బొగ్గుల దస్తగిరి, కర్నూలు టీజీ భరత్, పత్తికొండ కేఈ శ్యాంబాబు, ఆళ్ళగడ్డ భూమ అఖిల్ ప్రియారెడ్డి మాజీ మంత్రి, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం గౌరు చరితారెడ్డి, శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి. ఈ సీట్లు అయితే ప్రస్తుతానికి కన్ఫర్మ్ అయ్యాయి. ముఖ్యంగా జోన్లు వారీగా అనమాట, మొత్తం ఈ 5 జోన్లకు సంబంధించిన ఈ పేర్లు కన్ఫర్మ్ అయ్యాయి. మిగిలినవి పూర్తి స్థాయిలో వాళ్ళకి అటు బీజేపీతో పొత్తు కన్ఫర్మ్ అవుద్దా లేదా అని చూసుకున్న తర్వాత మిగతా స్థానాలు ప్రకటిస్తారు. మరొక 2 రోజుల్లోనే చాలా కీలకమైన బహిరంగ సభ జరగబోతుంది తాడేపల్లిగూడెంలో. జనసేన టీడీపీకి సంబంధించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు అక్కడ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ఈ లోపు అయితే ముందుగా ఈ అభ్యర్థుల పేర్లు కన్ఫర్మ్ అయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.